హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాజీ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పునుగులు ఈ రాగులు అనేది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతాయండి ఇందులో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కదా బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా ఈ రాగులు తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయండి అలాగే ఈ రాగులు బాడీ హీట్ అవ్వకుండా బాడీని ఎప్పుడూ కూల్గా ఉంచుతాయండి ఈ రాగి పునుగులు ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి రాగులు రెండు కప్పులు బియ్యం ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు షుగర్ పేషెంట్స్ కనుక అయితే బియ్యాన్ని మానేసి రాగులు మినప్పప్పుతోనే వేసుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కనుక అయితే బియ్యం మానేసి ఓన్లీ మినపప్పుని హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది రాగులు టూ కప్స్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసానండి మెంతులు చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు డైలీ తీసుకుంటే చాలా మంచిది మెంతులు కొంచమే వేసుకోవాలండి ఎక్కువ అయితే చేదొస్తాయి మెంతులు ఆప్షనల్ ఏనండి ఇష్టం లేకుంటే మానేయొచ్చు ఇప్పుడు ఈ బియ్యం మినప్పప్పు రాగుల్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకుందామండి ఇప్పుడు ఈ రాగి పునుగులకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు తీసుకుందామండి నేను మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు అల్లం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక స్పూన్ తీసుకున్నామండి జీలకర్ర ఒక స్పూన్ కట్ చేసిన కరివేపాకు రెండు రెబ్బలు అలాగే కట్ చేసిన కొత్తిమీర ఒక హాఫ్ కప్ తీసుకుందాము సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలండి సాల్ట్ని చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు నానపెట్టుకున్న రాగులు బియ్యం మినపప్పు అనేది బాగా నానిపోయాయండి ఒక సెవెన్ అవర్స్ పాటు నానాయి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అల్లం అలాగే పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఉప్పు అన్నింటినీ యాడ్ చేసుకుందామండి వీటన్నింటినీ యాడ్ చేసి పిండిని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని పునుగుల్లాగా వేసుకుందామండి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కాగనివ్వాలండి ఆయిల్ కాగిన తర్వాత పిండిని తీసుకుని పునుగుల్లాగా వేసుకోవాలి ఈ పునుగుల్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి అప్పుడు రెండు వైపులా బాగా కుక్ అవుతాయండి చూసారు కదా పునుగులు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాగి పునుగులు రెడీ అండి ఇవి చాలా హెల్తీ వారంలో రెండు మూడు సార్లు రాగి రెసిపీస్ తీసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్